అసలు అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు ప్రారంభమవుతాయా లేదా? ఆంధ్రప్రదేశ్ టు తెలంగాణ, తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఇప్పటికే ప్రైవేటు బస్సులు విచ్చలవిడిగా తిరిగేస్తున్నాయి, ప్రైవేటు బస్సులు సొమ్ము చేసుకుంటున్నాయి, ఒక రకంగా ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లింది ఈ దసరా సందర్భంగా అనేది కొంతమంది చెబుతున్నమాట. అయితే ఎంత తగ్గినా సరే, ఎన్ని నిర్ణయాలకు ఒప్పుకున్నా సరే తెలంగాణ మాత్రం తగ్గట్లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆర్టీసీ యాజమాన్యం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక రకంగా ప్రైవేట్ ట్రావెల్స్కి అవకాశం ఇచ్చినట్లు అయింది కూడా వీళ్ళిద్దరి మధ్య లొల్లి అనేది కొంతమంది తెర మీద తీసుకొస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే తప్పు మాది కాదంటే మాదని చెప్పడం, ఇటు ఏపీ అధికారులు మాత్రం అన్ని త్యాగాలకు సిద్ధపడ్డా సరే తెలంగాణ నుంచి మాత్రం సానుకూల సంకేతాలు అందేలా కనిపించట్లేదని. ఎలాగో దసరా అయితే అయిపోయింది, ఇంకా దసరాకి రావాల్సిన దసరా సీజన్లో తిరగాల్సిన బస్సులు ఇంకా తిరగలేనట్టే, ఓకే తర్వాత అయినా వస్తాయా లేదా అనేది ఇక్కడ ప్రధానంగా కొంతమంది ప్రయాణికులు రేజ్ చేస్తున్న అంశం. అంటే తాజాగా ఏపీ అధికారుల నుంచి వస్తున్న వాదన ఏంటి అంటే, తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరినట్లే ప్రతిపాదనలన్నీ పంపించాము, రూట్ల వారీగా కూడా ఏ రూట్లో ఎన్ని బస్సులు తిప్పాలి, ఎన్ని కిలోమీటర్లు తిప్పాలి అనేది దాని మీద కదా ఒక స్పష్టత ఇచ్చాము అనేది ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు చెప్పిన మాట. అలాగే ఏపీఎస్ఆర్టీసీ 1.04 లక్షల కిలోమీటర్ల పరిధిని తగ్గించుకొని 1.61 లక్షల కిలోమీటర్లకే పరిమితం అయ్యింది అనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ప్రతిపాదనలతో ఏపీఎస్ఆర్టీసీకి నష్టం వస్తున్నా సరే ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా టీఎస్ఆర్టీసీ డిమాండ్లకు అంగీకరించాము అని చెప్పి ఆయన వివరించారు. ఈ నెల 19వ తేదీన తుది ప్రతిపాదనలు పంపించినా కూడా ఇంకా టీఎస్ఆర్టీసీకి సంబంధించి ఎటువంటి క్లారిటీ రాలేదు, ఎటువంటి స్పష్టత రాలేదు అనేది కృష్ణబాబు గారు చెబుతున్న మాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కనుక ఓకే అంటే ఇమీడియట్గా బస్సులు తిప్పడానికైతే ఏపీఎస్ఆర్టీసీ సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ రూట్లలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తగ్గించాలి అనేది తెలంగాణ అధికారులు కోరిన కోరిక. వారి విజ్ఞప్తి మేరకు 322 బస్సులు తగ్గిస్తూ ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఏపీ తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరేలోగా రెండు రాష్ట్రాల ఆర్టీసీలు 70,000 కిలోమీటర్ల చొప్పున బస్సులు నడుపుదామని చెప్పి ప్రతిపాదించారు, దానికి కూడా వాళ్ళు అంగీకరించలేదు. అంటే రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో రోజుకి 3.50 కోట్లు నష్టం కలుగుతుంది అనేది ఇక్కడ ఆయన చెబుతున్న మాట. మొత్తానికి ప్రయాణికుల ఇబ్బందులు, ఇంకొక పక్క తీవ్ర నష్టం. మరి చర్చలు ఎప్పుడు ఫలిస్తాయి, బస్సులు ఎప్పుడు రోడ్డెక్కుతాయి, వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.